4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. ఓం నమః శివాయ అండి. సుమన్ టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు శర్వారి నామ సంవత్సర పండుగ శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు. ఈ వీడియోలో శర్వారి నామ సంవత్సరంలో కన్యరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, కన్యరాశి వారి యొక్క విధి విధానాలు ఈ వీడియోలో మనం తెలియజేసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, ఉత్తర నక్షత్రంలోని 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. ఈ సంవత్సరము రాజు కూడా బుధుడు అవడము కన్యరాశి వారికి చాలా యోగదాయకము అని కూడా చెప్పుకోవచ్చు. కన్యరాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, అనగా కన్యరాశి వారు ఖర్చులకు సరిపడినంత ధనాన్ని సంపాదించగలడంలో వీళ్ళు సిద్ధహస్తులు అని చెప్పడం జరుగుతుంది. చూడండి, వీరి ఆదాయం 2 కానీ ఖర్చు 11. కానీ ఆదాయం వస్తే కదా మనం ఖర్చు పెట్టేది. అంటే వీరి యొక్క తెలివితేటలకు అనంతమైన సంపద రాబోతుంది అని చెప్పి సంవత్సర ప్రారంభంలోనే ఇక్కడ తెలుస్తుంది. అలాగనే రాజపూజ్యం 4, అవమానం 7. కాకపోతే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలకు 10 మందిలో కానీ అనేక మందిలో కానీ, ఆనందంలో ఉన్నప్పుడు వాగ్దానాలు, ఆవేశంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి ఈ సంవత్సరం చెప్తుంది. ఈ శర్వారి నామ సంవత్సరంలో రాజు ఎవరయ్యా అంటే బుధుడు, మంత్రి వచ్చి చంద్రుడు, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, సస్యాధిపతి, నీలసాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు. కన్యరాశి వారికి ద్వాదశ రాశులలో నవగ్రహాల యొక్క సంచార స్థితిని మనం తెలియజేసుకుందాం. మేషరాశిలో శుక్ర సంచార స్థితి, మిథున రాశిలో రాహు సంచార స్థితి, ధనుసు రాశిలో దేవగురువు, బృహస్పతి స్వక్షేత్రంలో సంచారం చేయడము, అలాగనే కేతుతో కలిసి ఉండడం, మకర రాశిలో శనీశ్వరుడు సువర్ణమూర్తిగా స్వక్షేత్రకారకుడు మరియు కుజుడుతో కలిసి ఉండడం, కుంభరాశిలో బుధ సంచార స్థితి, మీనరాశిలో రవి సంచార స్థితితో కన్యరాశి వారికి ఈ సంవత్సరమంతా కూడా నవగ్రహాల గమనాలను ఒక్కసారి మనం తెలుసుకుందాం. ప్రధానంగా కన్యరాశి వారికి రాశాధిపతి బుధుడు రాజవ్వడం వలన ఏ విషయాన్ని, కొన్ని కొన్ని విషయాలలో నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి బాగా సమయం తీసుకుంటారు. ఈ పని చేస్తే ఏమవుతుందో, పని చేయకపోతే ఏమవుతుందో అనేటువంటిది ప్రతి ఒక్క చిన్న విషయాలకు, పెద్ద విషయాలకు, పెద్దవాళ్ళపైన కానీ, బంధుమిత్రులపైన కానీ నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన మీద ఆధారపడే అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. ఎందుకనక సంవత్సర ప్రారంభకాలంలోనే అర్ధాష్టమ గురువు, అర్ధాష్టమ కేతువుతో ఉండడం వల్ల సంధి అనేటువంటి పరిస్థితి కలుగుతుంది. అలాగనే ఈ మార్చి నెల 29వ తారీఖు నుంచి జూన్ 29, 2020 వరకు, అనగా 90 రోజులు పంచమ స్థానంలో గురువు శనితో కలిసి ఉండడం వలన ఉగాది పండగ వెళ్ళిన 5వ రోజు నుంచి కన్యరాశి వారికి అంతా శుభసూచకమే అని చెప్పుకోవచ్చు. ఎందుకనగా తల్లిదండ్రుల మాట పిల్లలు, పిల్లల మాట తల్లిదండ్రులు విన్నట్లయితే వా కుటుంబము సపరివారమంతా కూడా ఆనందాలతో ఉండడము, ఏదైనా చేస్తున్న విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో సమస్యలు వచ్చినప్పుడు సమిష్టిగా ఆలోచన చేయాలి అనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా నిర్ణయం తీసుకోకుండా మీ తల్లిదండ్రులను కానీ, బంధువులను కానీ, మిత్రులను కానీ, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారితో మీరు చర్చలు చేయగలిగితే ఎంతటి క్లిష్టమైనటువంటి సమస్యనైనా మీరు ఛేదించగలరు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకనగా పంచమ స్థానంలో శనేశ్వరుడు కుజుడితో కలిసి ఉండడం మరియు ప్రారంభంలోనే 3 మాసాలు అనగా 90 రోజులు కలిసి ఉండడం వలన మంచి శుభ పరిణామంగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అలాగనే 6వ స్థానంలో రుణరోగ శత్రుస్థానంలో బుధుడు ఉండడం వలన, అంటే బుధుడు ఈ కన్యరాశి యొక్క అధిపతి బుధుడు అవడం వలన, అంటే ప్రతి విషయాన్ని ఆవగించడం కూడా ఒక్కోసారి మీరు గుమ్మడికాయలాగా ఆలోచించడం వలన దీర్ఘకాలికమైనటువంటి షుగరు, థైరాయిడ్ అనేటువంటి వ్యాధులను మీ ఆలోచన విధానం ద్వారా కొని తెచ్చుకుంటారు అని చెప్పడం జరుగుతుంది. అలాగనే చిన్న చిన్న విషయాలనుకి మీరు ఆవేశపడడం, అర్థం లేని మాటలతో ఉండడం, జనాలకి మీరు వైవిధ్యభరితంగా కనపడేట అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మౌనంగా శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 7వ స్థానంలో రవి సంచరించడం వలన ప్రభుత్వ ఉద్యోగులతో అనేకమైనటువంటి మీ యొక్క స్నేహము బలపడి
అనేకమైనటువంటి శుభ కార్యక్రమాలు, కాంట్రాక్టర్సు, సినిమా రంగాలు, అనేక రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో మీ స్నేహాలు పెరిగి మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసుకోవడం కోసం అనుమతులు కూడా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కన్యరాశి వారికి అనేక రోజులుగా ఎదురు చూస్తున్న వివాహ సంబంధాలు కుదరడం, శీఘ్రమే వివాహం కావడం, వివాహమైన దంపతులు మంచి శుభవార్తలు విని సత్సంతాన సౌభాగ్య స్థితి కలిసి ఉండడం, అనేక మీ యొక్క విద్యకు మీ యొక్క వ్యాపారాలకు ప్రపంచ స్థాయిలో మీరు చేస్తున్న వాటికి విలువలు పెరిగి మీకు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. అలాగనే అష్టమంలో శుక్రుడు సంచరించడం వలన విందులకు, వినోదాలకు, నూతనమైన వాహనాలకు, వస్త్రాలకు కొద్దిపాటి ధనం ఖర్చు పెట్టేటువంటి స్థితి కనపడుతోంది. కనుక ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు 1-5 సార్లు ఆలోచించండి, ఈ వస్తువు నాకు అవసరం, ఈ ఆ అవసరం నాకు ఎన్ని రోజులు ఉంటుంది, నాకు ఎక్కువ సార్లు ఆ వస్తువుతో ఉపయోగపడుతుంది అన్నప్పుడు మీరు రూపాయి ఖర్చు పెట్టి కొనడంలో తప్పులేదు. కానీ వన్ టైప్లో యూజ్ చేయాలి చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ధనం వెళ్ళిపోతుంది, ఆ వస్తువు మిగిలిపోవడం వలన మీ యొక్క ధనము కరిగిపోయి అప్పుల పాలయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగనే రాజ్యస్థానంలో రాహు ఉండడం వలన మీ ఎదుగుదలను కొందరు మిత్రులు, బంధువులు, సన్నిహితులు ఓరవలేని పరిస్థితి ఒక్కోసారి కనపడుతూ ఉంటుంది. వాటి నుంచి మీరు వ్యాపారాలలో ఎంత అధిక ఆదాయం వచ్చినా, ధనాదాయం వచ్చినా మీరు పక్కవారికి చెప్పకపోవడము మీ విజయ రహస్యంగా భావించగలగాలి. ఎప్పుడైతే ప్రతి విషయాన్ని ఓపెన్గా చెప్పారనుకోండి, శత్రువులు మీ వెంటనే ఉంటూ మీ యొక్క ధనాన్ని కాజేసేట అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థానికి వచ్చేటువంటి కాల సమయంలో, అనగా ఈ యొక్క సంవత్సరము 2020 సెప్టెంబర్ 23 నుంచి కేతువు 3వ స్థానంలోకి రావడం వలన సంపూర్ణ తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, తల్లిదండ్రుల ఆక్షేమం గురించి ఆలోచన చేస్తున్నారు అనేటువంటి బ్రహ్మజ్ఞానం మీకు కలుగుతుంది, అప్పుడు ఇంకా విజయాలు కలుగుతాయి. అలాగనే 23/9/2020 రాహు భాగ్యస్థానంలోకి రావడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరగడం, భార్య ఏమని చెప్తే భర్త వినడం, భర్త ఏమని చెప్తే భార్య వినడం వలన ఆ కుటుంబంలో మీరు ఎంతో అన్యూన్యంగా ఉండడం వలన మీ యొక్క పరస్పరమైన ఆలోచనలు, పరస్పరమైన ఒక భావాల వల్ల మీ యొక్క ధనము రెట్టింపయ్యేటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. అలాగనే ఈ సంవత్సరము తుంగభద్రా నది పుష్కరాలు రాబోతున్నాయి. ఈ తుంగభద్రా నది స్నానంలో విధి విధానాలు ఆచరింపచేయడం వలన గురువు యొక్క కృప కటాక్ష వీక్షణ వలన కన్యరాశి వారికి సర్వత్ర శుభమే కలుగుతుంది. కనుక ఆ విధి విధానాలు ఆచరింపజేయడానికి పుష్కర స్నానం చేయండి, ఆ గురుదేవుడి యొక్క ఆశీస్సులు పొందండి. అలాగనే ఈ సంవత్సరం మొత్తంగా చూసుకున్నట్లయితే కన్యరాశి వారు విద్యలో విజయం సాధించడం, ఉద్యోగ ప్రయత్నాల్లో అఖండమైనటువంటి విజయ కేతనం ఎగరవేయడం, వ్యాపారస్తులు తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయి వరకు విస్తరింపచేసేటువంటి ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు ఫలించడం, అలాగనే ట్రాన్స్ఫర్స్ కావాలి అనేటువంటి ఉద్యోగస్తులకు వారి సొంత ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ అవ్వడం, కాకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి సమయం ఉన్నప్పుడు ఆచి చూచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. లేదనుకోండి, నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకనగా ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11 ఉంది. కనుక మీ యొక్క నిర్ణయాలను 1-5 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అప్పుల పాలు కాకుండా మీరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, కొద్దిపాటి అప్పుల పాలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో దగ్గరగా ఎక్కడైనటువంటి శివాలయం కానీ రామాలయం కానీ ఉన్నట్లయితే శివాలయంలో అభిషేకం చేసినటువంటి నీటితో మీరు స్నానం చేయండి, మీకు శాంతం, ప్రశాంతత కలుగుతుంది. రామాలయం కానీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో తులసిమాలను సమర్పించండి, మీకు ఐశ్వర్యం కలుగుతుంది. కనుక కన్యరాశి వారికి ఈ సంవత్సరము అధికంగా ప్రశాంతమైన వాతావరణం కావాలి. అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని అలవర్చుకోవడం ప్రయత్నం చేయండి, సర్వత్ర శుభమే కలుగుతుంది. కనుక కన్యరాశి కుటుంబ జాతకులందరికీ సర్వత్ర శుభం కలగాలని కోరుకుందాం. మరొకసారి కన్యరాశి కుటుంబ సభ్యులందరికీ శ్రీ శర్వారినామ సంవత్సర పండుగ శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి, మీకు అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి
సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్.